హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్యాకేజ్ యూనిట్ 5-ton ఏసీ థర్మోస్టాట్ ఎలా మార్చాలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు మీకు ఇది చేంజ్ చేయటం చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది థర్మోస్టాట్కు ఉన్నటువంటి పీసీ బోర్డు అన్నమాట. ఇక్కడ దీనికి ఒక బ్యాటరీ వస్తుంది. ఇవి జాక్స్ అనేవి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ సప్లై లైన్స్ వచ్చినాయి ఇక్కడ, అందులో ఈ జాక్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చివరిలో కనబడుతున్న వైర్ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది కామన్ వైర్ అన్నమాట. ఇక్కడ సి అని కనబడుతుంది, ఇది కామన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ పక్కన రెడ్ వైర్ ఒకటి కనబడుతుంది. ఇది సప్లై వైర్ అన్నమాట, రెడ్ కలర్. ఇక్కడ రెడ్ ఆర్ అని రాసి ఉంటుంది, దానికి రెడ్ కలర్లో వచ్చేది సప్లై వస్తుంది అన్నమాట. దీనికి థర్మోస్టాట్ ఇన్పుట్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఎల్లో కలర్లో కనబడుతుంది వైరు. ఇక్కడ వై అని రాసి ఉంటుంది, ఇది వై అంటే కంప్రెసర్కి వెళ్తున్న అవుట్పుట్ వైర్ అన్నమాట. కంప్రెసర్ కంట్రోల్ అవటానికి, ఆన్ అవటానికి, ఆఫ్ అవటానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది ఇక్కడ వైర్ ఒకటి, అది జీ అని ఉంటుంది. జీ అంటే మనకి ఇండోర్ బ్లోయర్ ఫ్యాన్ మోటార్ ఆన్ అవటానికి ఇది కంట్రోల్ అవుతుంది అన్నమాట ఈ వైరు. ఇది గ్రీన్ వైరు, జీ అని ఉంటుంది ఇక్కడ. ఇక్కడ సపరేట్గా బ్లూ వైర్ ఒకటి కనబడుతుంది, ఇది హీటింగ్, ఏసీలో హీటింగ్ సెక్షన్ వచ్చినప్పుడు దీన్ని ఇచ్చుకుంటారు అన్నమాట. అయితే ఇప్పుడున్న ఏసీకి హీటింగ్ సెక్షన్ అనేది లేదు, అందుకోసం దీన్ని డిస్కనెక్ట్ చేసాం. ఇది ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది కొత్త థర్మోస్టాట్ అన్నమాట. ఇక్కడ కనబడుతున్నాయి, దీనికి ఆప్షన్స్ అన్నీ కూడా ఇచ్చాడు. ఇది యుఎస్ఏ అమెరికన్ బ్రాండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఎలా మార్చుకోవాలనుకున్నా ఇంట్లో మనం సింపుల్గా ఉండేలాగా మీ రోజు మార్చడం మీకు చూపిస్తాను. ఇవి ఓపెన్ చేస్తున్నాను. ఇందులో 2 బ్యాటరీస్ ఇచ్చాడు థర్మోస్టాట్కి. ఇట్లా ఫిషర్స్ 2 స్క్రూస్ అనేవి కూడా ఇందులో ఇచ్చాడు మనం వాల్కి వేసుకోవటానికి. పైన క్యాప్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇందాక పాత పీసీ చూసాం కదా మనం థర్మోస్టాట్, దానికి పీసీ బోర్డు అనేది సపరేట్ అయిపోయింది.
అంటే క్యాప్కి ఇచ్చాడనమాట, అది పిన్లు వెళ్ళి అందులో సిట్ అవని. ఈ థర్మోస్టాట్ వచ్చేసి అయితే పీసీ బోర్డ్కే మొత్తం కనెక్టర్స్ పిన్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ మనం వైర్ కనెక్షను ఇక్కడ నట్లు ఇచ్చాడు కదా చిన్న బోల్ట్లు, ఇందులో మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. డిస్ప్లే అనేది మొత్తం పీసీ బోర్డుతో దీనికే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కామన్ అనేది కనపడట్లేదు. ఇప్పుడు ఈ కామన్ అనేది ఈ థర్మోస్టాట్లో ఇవ్వలేదు అన్నమాట ఆప్షన్ అనేది. ఇక్కడ రెడ్ కలర్ ఇన్పుట్ వైర్ వచ్చింది, నెక్స్ట్ యెల్లో కలర్లో కంప్రెసర్ ఆన్ అవటకు ఉన్నది, ఇక్కడ గ్రీన్ కలర్ అనేది బ్లోయర్ ఆన్ అవటకు ఉన్నది. ఇప్పుడు కామన్ అనేది మనకి యూనిట్ దగ్గరే కామన్ అయిపోతుంది అన్నమాట. పాత దాంట్లో అయితే కామన్ అనేది ఉండేది, ఇప్పుడు కామన్ అనేది మనం డిస్కనెక్ట్ చేసేసి లోపలికి పెట్టేసుకుంటాం. ఇప్పుడు కంట్రోల్ వైర్స్ ఒకటే పనిచేస్తాయి ఇందులో, చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మొత్తం థర్మోస్టాట్ అనేది ఫిట్ చేయటం జరిగింది, ఆన్ అవటం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ బాక్స్ అనేది ఫిట్ చేస్తున్నాం కదా, ఇది ఎందుకోసం అంటే మన సేఫ్టీ కోసం అన్నమాట. ఇంట్లో కానీ లేకపోతే షాప్లో కానీ ఆఫీస్లో కానీ ఎవరైనా గమ్మని థర్మోస్టాట్ అది కదిపినా కానీ ముట్టుకున్నా కానీ ఆఫ్ అయిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇది సేఫ్టీ కోసం బాక్స్ అనేది మనం దీనికి ఫిట్ చేసుకుంటున్నాం అన్నమాట. మనకు అవసరం వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుని మళ్ళీ బ్యాటరీ మార్చుకోవాలన్నా ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. అప్పుడు థర్మోస్టాట్ బాక్స్ కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీరు ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు కొనుక్కోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.